हेलो हाय अंडी वेलकम बैक टू मई चैनल भवानी चिंतलपूड़ी वीडियो एंटे चूँगी वीडियो क्लांट नेम वी पत्तिपूल प्लांट चूँगी इधी चाल अंदा उ कदा चूडा की वैट कलर प्लांट की नेम एंकोचे सेम मन काटन उ चूँगी काटन प्लांट पत्ती मोकल उठाया सेम अलागे उंटायी वीट लीव्स अनेवी अंदुकनी दी पत्ति पुवुलु अनि अंटारु चूडंडी इदे पत्ति पुवुलु प्लांट अंडी ई प्लांट वेसि नेनु ओक 2 इयर्स अवुतुंदंडी दीनि मొగ్గలు चूडंडी एंत बागा वच्चायि गुत्तुलु गुत्तुलुगा बहुनाई कदा ये फ्लावर्स अंडी चाल अंदा उठाएँ चूडा असला कोम कंडी मोगलू पदिहेनू पदी अला वस्तु उठाई 10-15 अला मोगलने वाँ डी प्लांट की 6-5 अला फ्लावर्स अने वस्तनाई पोस्तनायन का नेनु वीडियो तीयड़ चूँ एंत बहुत कदा वैट कलर दीन मोग अने चाला पेद्दगा उंटदी पिंक वैट कलर उ वीट लीव्स अने पत्ति प्लांट लीव्स लागे कबट्टी दी पत्ति पूल प्लांट अंटारंडी फ्लावर अने चाला पेद्द साइज़ वेट उ ईवनिंग अयेटप्पटिकी फ्लावर वेट కొద్దిగా పెరుగుతుందండి ఈ వైట్ కలర్ లో ఉండేటప్పుడు దీని వెయిట్ కొద్దిగా తక్కువ సైజ్ లో ఉంది ఈవినింగ్ అయ్యేటప్పుడు ఈ ఫ్లవర్ బరు అనేది పెరిగిపోతుంది చూడండి బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అనేవి చూడడానికి చాలా పెద్ద సైజ్ లో పోస్తున్నాయండి ఇది ఏసి నేను 2 ఇయర్స్ అవుతుందండి నేను కర్ణాటకలో ఉండేటప్పుడు మా పక్కింటి ఆంటీ గారు ఇచ్చారండి ఈ కటింగ్ ద్వారా ఈ ప్లాంట్ ని పెంచుకోవచ్చు ఫస్ట్ మనం కటింగ్ ని वाटर लो 1 वीक वरकू उवाली दी कटिंग उड़ वाल वाटर लो रूट्स अने त्वर वस्ताई तरवा मन कुंडी नेल दी वेव लास्ट इयर अच्छे प्लांट निंडा फ्लावर्स अने दी कुबर उ मैं इयर कटेसा कटेसा वाल फ्लावर्स अने को तक वस्तनाई చూడండి ఎంత వైట్ కలర్ లో ఉంది ఈ ప్లాంట్ కి కూడా మిల్లీ బగ్స్ అనేవి వైట్ కలర్ లో ఫంగస్ అనేది అటాక్ అయ్యిందండి ఎన్ని స్ప్రే చేసినా కొంచెం కంట్రోల్ అవ్వట్లేదు అందుకని దీని ఫ్లవరింగ్ కూడా కొంచెం తగ్గిందండి మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయి గుత్తులు గుత్తులుగా దీన్ని ఒక కటింగ్ మనం కట్ చేసుకోనండి వాటర్ లో 1 వీక్ వరకు ఉంచుకున్న తర్వాత ఆ తర్వాత ఏమొచ్చి మనం కుండీలో అయినా నేల మీదైనా వేసుకోవాలి దీన్ని పెంచుకోవడం చాలా ఈజీ అండి ఒకసారి ఇది పెరిగిన తర్వాత ఫ్లవరింగ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటదండి మాకు వేసిన 2 ఇయర్స్ నుంచి ఫ్లవర్స్ అనేవి కంటిన్యూగా వస్తున్నాయండి ఈ సమ్మర్ లో అయితే ఎక్కువగా పోస్తదండి ఈ పూలు అనేవి చూడండి చాలా బాగుంది ఈ ప్లాంట్ దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి డేలో 3 కలర్స్ చేంజ్ అవుతుందండి ఈ ఫ్లవర్స్ అనేవి మార్నింగ్ 6:00 కి వైట్ కలర్ లో ఉంటదండి తర్వాత క్రమంగా అది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా ఈవినింగ్ అయ్యేటప్పటికి దీని కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటది ఇలాంటి ఫ్లవర్స్ అనేవి చాలా రేర్ గా చూస్తూ ఉంటామండి మనం కలర్ చేంజ్ అయిన ఫ్లవర్స్ ని ఎక్కువగా ఒకే కలర్ లో ఉంటాయి కదా కాకపోతే ఈ ఫ్లవర్ స్పెషాలిటీ అంటే డే లో 3 కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటుంది ఫస్ట్ మార్నింగ్ 6:00 కి వైట్ కలర్ నుంచి ఉంటదండి 1:00 వరకు వైట్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉంటది ఈ ఫ్లవర్ అనేది చూడండి అంత అందంగా ఉంది కదా చాలా బాగుంటాయి తర్వాత 1:00 నుంచి చూడండి
లైట్ పింక్ కలర్లో కలర్ చేంజ్ అయిపోయింది. 1 o'clock తీసానండి ఈ వీడియో. చూడండి లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఒకే ఫ్లవర్ అనేది ఇలా 3 colors మారడం మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం కదా. నేను ఫస్ట్ టైం అండి ఇలాంటి ఫ్లవర్స్ని చూడడం. మేము కర్ణాటకలో ఉండేటప్పుడు నేను ఫస్ట్ టైం మా పక్కింటి ఆంటీ దగ్గర చూసానండి. ఫస్ట్ మార్నింగ్ చూసేటప్పుడు వైట్ కలర్లో ఉండేది ఈ ఫ్లవర్. ఏంటి చేంజ్ అయిపోయింది ఆంటీ గారు అని అడిగితే ఇలాగే చేంజ్ అవుతూ ఉంటుందమ్మా ఈ ఫ్లవర్ అనేది అని చెప్పారు. అప్పుడు మేము అక్కడి నుంచి వచ్చేసాక ఆవిడ ఇచ్చారండి ఈ కటింగ్. ఇది నేను ఇక్కడ మా ఇంట్లో వేసుకున్నానండి. ఆవిడ గుర్తుగా ఈ ప్లాంట్ చూసేటప్పుడల్లా ఆవిడే గుర్తొస్తారు నాకు. చూడండి లైట్ పింక్ కలర్లోకి కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయింది. చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ అనేవి. అందంగా కూడా ఉంటాయి. వీటి లీవ్స్ అనేవి పత్తి చెట్లు మొక్కల్లాగే ఉంటాయి కాబట్టి పత్తి పూలు మందారం అంటారండి దీనికి. మందార పువ్వులాగా కనిపిస్తుంది కాబట్టి మందార పువ్వు అంటాము. ఈ ఆకులు అనేవి పత్తి ఆకుల్లా కనిపిస్తాయి కాబట్టి అందుకని పత్తి పువ్వులు మందారం అని దీని నేమ్ వచ్చి అందరూ పిలుస్తూ ఉంటారు. నాకు కూడా సరిగ్గా తెలియదండి. నేను స్టార్టింగ్లో అయితే మందార పువ్వు అనుకున్నా. కాకపోతే మా అత్తగారు అన్నారు ఇది మందారం కాదు పత్తి పూలు మొక్క అని చెప్పారు. అప్పటి నుంచి నాకు అవునా అనుకున్నా. చూడండి ఈ మందార చెట్టుకి ఎక్కువగా వాటర్ అనేది ఇస్తూ ఉంటే కూడా అండి పువ్వులు ఎక్కువగా పోస్తాయి. ఇంకా ఇది ఈవినింగ్ 4 o'clock దీని కలర్ అనేది చూడండి ఎలా చేంజ్ అయింది. పింక్ కలర్లోకి కలర్ చేంజ్ అయిపోయిందండి. 1 o'clock లైట్ పింక్, ఈవినింగ్ 4 o'clock డార్క్ పింక్ కలర్లోకి కలర్ అనేది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లవర్ అనేది ఒకే కలర్ నుంచి 2 colors చేంజ్ అవుతూ ఉంటుందండి. అన్ని ఫ్లవర్స్ అనేవి వచ్చి నార్మల్గా 1 colorలోనే ఉంటాయి డే అంతా. కానీ ఈ ఒక్క పువ్వు మాత్రం నేను చూసిన ఈ ఒక్క ఫ్లవర్ అనేది 3 colors చేంజ్ అయిందండి. చూడండి ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ అనేవి. చూడడానికి కూడా అంత అందంగా ఉన్నాయి. అంతేనండి ఎప్పటి నుంచి వీడియో తీయాలనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరింది మీకు చూపించడం కోసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.